బీఆర్ఎస్ లో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారు. బీఆర్ఎస్ బలహీనతనే కాంగ్రెస్ విజయానికి కారణమని పోచారం కామెంట్. ఇరిగేషన్ పై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల సమీక్ష. పాలేరు నియోజకవర్గానికి నీరు ఇచ్చే అంశంపై చర్చ. తిరుమలలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్. రా కదలిరా బహిరంగ సభకు జనం కరువు. చంద్రబాబు స్పీచ్ ఇచ్చే సమయంలో కనిపించని టీడీపీ శ్రేణులు. నెల 19న విజయవాడ స్వరాజ్ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. నెల్లూరులో సన్నాహక సమావేశం. వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఏపీలో పాలన. విద్య, వైద్యం అన్ని వర్గాలకు అందుతున్నాయన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కేసినేని భవన్ నుంచి టీడీపీ జెండా తొలగింపు. చంద్రబాబు రాయభారాన్ని లెక్క చేయని కేసినేని నాని. కేసినేని నాని ఎపిసోడ్పై వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసిన కేసినేనిని చంద్రబాబు అవమానించారని ఫైర్. జేపీల ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర. నేడు రాజానగరం, ఉరవకొండలో కొనసాగనున్న బస్సు ర్యాలీలు. ఆర్బీకే వ్యవస్థతో ఏపీలో మారిపోయిన వ్యవసాయం రూపురేఖలు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు. నేడు సీజనకు ముందుగానే నాణ్యమైన ఉత్పాదకాలు. శరవేగంగా బందరపోర్టు నిర్మాణ పనులు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. నాలుగేళ్లలోనే రూపురేఖలు మారిన విజయవాడ సిటీ. ఓవైపు ఫ్లైఓవర్లు, మరోవైపు బైపాస్లతో శరవేగంగా అభివృద్ది. జేపీలోని పర్యాటక రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు. దేశీయ, విదేశీయ టూరిస్టుల అభిరుచులకు తగ్గట్లుగా ఆతిథ్యం. జేపీలోని 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభిమాని బైక్ ప్రచారం. సీఎం జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వర్ణిస్తున్న గోర్లి సన్యాసరావు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణపై కావాలనే తాత్సారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత డీకే అరుణ ఆరోపణలు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి. 25 మందికి చోటు కల్పించిన అధిష్టానం. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్గా కిషన్ రెడ్డి. లోక్సభ ఎలక్షన్స్కు రోడ్ మ్యాప్పై కమలం దృష్టి. రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్ సీఐ సస్పెన్షన్. భూ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సతీష్పై వేటు. సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నలుగురు అరెస్ట్. సురేందర్ సోదరి పాత్రపై ఆరా. వైభవంగా కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు అందజేసిన మంత్రులు. ఇంద్రకీలాద్రిపై చివరి రోజు భారీగా భవానీ దీక్షల విరమణలు. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన ప్రక్రియ. కోహిరిలో నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ప్రమాదం. ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమం. తమిళనాడు రాజధాని చెన్నైలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న సీఎం స్టాలిన్. అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి. వేడుకలను ప్రారంభించిన సీఎం భూపేంద్ర పటేల్. ఉత్తరాదిని వణికిస్తున్న చలిగాలులు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజల ఇక్కట్లు. ఢిల్లీలో పాఠశాలలకు ఈ నెల 10 వరకు వింటర్ హాలిడేస్. వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు. అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన శబరిగిరిలు. స్వామి దర్శనానికి 16 గంటల సమయం. ఆలయంలో దర్శన ఏర్పాట్లపై మాలదారులు ఆగ్రహం. పొంగల వేడుకల్లో భాగంగా శ్రీలంకలోని ట్రింకోమలిలో బోట్ రేస్. ఉత్సాహంగా కార్యక్రమం వీక్షించేందుకు తరలివచ్చిన స్థానికులు. బంగ్లాదేశ్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్న ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని షేక్ హసీనా. సాహితీ ఇన్ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన సీసీఎస్ పోలీసులు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదు.